మా డిఎం గారు ఫోన్ చేస్తే జూబ్లీ స్పేస్కి వెళ్ళి కాంపెడ్ చేయమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్. ఇప్పుడు రెండు బస్సులు ఏమైంది, ప్యాసింజర్కి ఎవరికి ఏం కాలేదు, అదర్ వాళ్ళ కొట్టింది సార్. మొత్తం బిగ్ బస్ షో వాళ్ళనే. డ్రైవర్కి ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఎలాంటి డ్యామేజ్ కానీ బస్సులే డ్యామేజ్ చేసారు సార్. బాగా పెద్ద క్లాస్ ఇక్కడ వాళ్ళ కొట్టారు, అక్కడ ఇంకో బస్సు వాళ్ళ కొట్టారు సార్. అక్కడ రెండు బస్సులు వాళ్ళ కొట్టారు. అంటే ఇప్పుడు మీ ఇప్పుడు ఇది దాడి ఎంతమంది చేసేస్తారు, చూసారు దాడి చేసి? సార్ ఇగో ఇంత మందిలో మేము చూడలేకపోయాం సార్. ఎవరు ఎవరు కొట్టినా మేము చూడలేదు. చాలా పబ్లిక్ వరకు కాబట్టి మా ఎవరిని ఎవరని చేయలేదు. అంటే ఎక్స్పర్ట్ ఎవరు వీళ్ళు కొట్టారని చెప్పి చెప్పలేము సార్ ఎవరు. కానీ ఈ బిగ్ బాస్ షో వల్లనే జరిగింది డ్యామేజ్ అంతా. సీసీ కెమెరాలో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది అయిందా? ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది కలగలేదు. ఎవరికేమి ఇబ్బంది అంటే ఎవరికి ఎవరికేమి ఇంజురీ కాలే, ఏం దెబ్బలు తాగలే. కాకపోతే బస్సులు అద్దాలు కొట్టారు అంతే. లోపలికి వచ్చి లోపలికి రాలే, బయట నుంచి రాళ్ళు కొట్టారు. బయట నుంచి రాళ్ళు కొట్టేశారు అంతా. జస్ట్ ఒక 15 నిమిషాలు అయింది, 10-15 నిమిషాలు అయితే అంతే. నాకేం కావాలి డ్యామేజ్? ఇప్పుడు ఒక బస్సు అద్దె అయిపోయింది, ఎంత నష్టం పరిహారం జరిగింది ఇప్పుడు? అంటే దాన్ని మేము చెప్పలేదు సార్, నేను కండక్టర్ కాబట్టి తెలియదు నాకు అంతగా. రెండు అంటే ఒక్కొక్క మెయిన్ ముందు క్లాస్ అయితే అది 10-15 వేలు కావాలి. ఇంకో బస్సు ఇంకో బస్సు అయితే అది మెయిన్ పెంట్ క్లాస్. ఏదంటే చిన్న క్లాస్ ఏమో కానీ వెనక పెద్దది అయితే పెద్ద క్లాస్ అది. అది ఇంచుమించు 20 వేలు ఖర్చు అది మొత్తం. రెండు క్లాస్ వల్ల కొట్టి అసలు డ్యామేజ్ అనేది డ్రైవర్లు చేస్తారు కాబట్టి దీనికి పరిష్కారం కావాల్సినది.